కలిసి నటిస్తున్న ఖుషీ మూవీ ఎప్పుడు పూర్తి కాబోతోంది? శాకుంతలం సినిమాను పూర్తి చేసిన సమంత ఖుషీ మూవీ విషయంలో డైలమాలో ఉందా? విజయ్ దేవరకొండ సమంత షెడ్యూల్ కోసం మిగతా సినిమాను హోల్డ్లో పెట్టారా? ఖుషీ సినిమా విషయంలో శామ్ డైలమాలో ఉందా? శామ్ ఈ సినిమాపై క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారా? వీడి ఫ్యాన్స్ కూడా శామ్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారా? అసలు ఖుషీ మూవీ పరిస్థితి ఏంటి? జస్ట్ వాచ్ దిస్ ఓపెన్ సీక్రెట్. సమంత గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతోంది. యశోద మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా తాను సెలైన్ బాటిల్తో డబ్బింగ్ చెబుతున్న ఓ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి షాక్ ఇచ్చింది. సదరు ఫోటోతో పాటు ఆసక్తికరమైన విషయాలని వెల్లడించింది. తాను గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని, ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతోందని స్పష్టం చేసింది. శామ్ చేసిన ప్రకటనతో అభిమానులు, సెలబ్రిటీలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. తాను త్వరగా కోలుకోవాలని, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని, మళ్లీ మీరు రెట్టించిన ఉత్సాహంతో తిరిగి కోలుకుంటారని శామ్కు మానసిక ధైర్యాన్నిచ్చారు. తన ఆరోగ్య సమస్య కారణంగా శామ్ యశోద ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయింది. కానీ సుమకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇస్తూ శామ్ భావోద్వేగానికి గురైన తీరు ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఇటీవల శాకుంతలం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న సమంత స్టేజ్ పైనే తన పరిస్థితిని వివరిస్తూ కన్నీటి పర్యంతమవడం తెలిసిందే. శామ్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన దగ్గర నుంచి అభిమానులు, సెలబ్రిటీలు తనకు అండగా నిలుస్తూ సమంతకు మానసిక ధైర్యాన్నిస్తున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి ఇప్పుడు శాకుంతలం సినిమాపై పడింది. 3D ఫార్మాట్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా గుణశేఖర్ తెరకెక్కించిన ఈ మూవీని ఫిబ్రవరి 17న అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. శాకుంతలం మూవీ ప్రమోషన్స్ ని శామ్ ప్రారంభించబోతున్న క్రమంలో విజయ్ దేవరకొండ ఖుషీ పరిస్థితి ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని నెలలుగా శామ్ కారణంగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని నిరవధికంగా నిలిపివేశారు. తను ఎప్పుడు సెట్లోకి అడుగు పెడితే అప్పుడు సినిమా పూర్తి చేసి గౌతమ్ తిన్ననూరి పీరియాడిక్ డ్రామాకు వెళ్లిపోవాలని విజయ్ దేవరకొండ ఎదురు చూస్తున్నాడు. అయితే శామ్ మాత్రం బాలీవుడ్ దర్శకద్వయం రాజ్ అండ్ డీకేలు చేస్తున్న సీటాడెల్ సిరీస్ కు టైం కేటాయిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముందు అనుకున్న ప్రాజెక్టును పక్కన పెట్టి విజయ్ దేవరకొండను శామ్ ఎందుకు ఇబ్బంది పెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత? ఈ కన్ఫ్యూజన్ కు తెరపడాలంటే శామ్ స్పందించాల్సిందే అని ఆమె అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం శామ్ ముంబైలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో హైదరాబాద్ రానున్న శామ్ ఖుషీ మూవీ కన్ఫ్యూజన్ పై క్లారిటీ ఇవ్వాలనే డిమాండ్లు వీడి అభిమానుల నుంచి కూడా వస్తున్నాయి. అనారోగ్యంతోనే ఒకవైపు యశోద, మరోవైపు శాకుంతలం పూర్తి చేసిన సమంత ఖుషీ విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. మొత్తానికి శామ్ ఈ విమర్శలకు ఎలా చెక్ పెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.